వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే ఫోర్ సేజ్ ఫోర్ సేజ్ అనేది ఇది ఒక మ్యాట్రిక్స్ ప్లాన్ ఇది ఈ ఫోర్ సేజ్ గత రెండు వేల ఇరవై నుంచి మార్కెట్లో రన్నింగ్ అవుతూనే ఉంది ఈ ఫోర్ సేజ్ అనే మ్యాట్రిక్స్ ప్లాను మనకు రెండు వేల ఇరవై మార్చిలో స్టార్ట్ అయ్యింది ఫోర్ సేజ్ బిజినెస్ అనేది అప్పుడు మనకు ఎథేరియం బేసిక్ ఎథేరియం కాయిన్లో మనకు మార్కెటింగ్ ఉండేది కొన్ని అన్ని కారణాల వల్ల ఈ ఫోర్ సీజ్ బిజినెస్ కొంచెం డల్ అయింది అది ఎందువల్ల అయిందంటే స్టార్టింగ్ వచ్చేసి మనకు ఎథేరియం కాయిన్ జాయినింగ్ వచ్చి తక్కువ జాయినింగ్లో రెండు వేల రూపాయలు స్టార్ట్ అయింది అప్పుడు అంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇటీహెస్తో స్టార్ట్ అయింది అప్పుడు దాని వాల్యూ వచ్చేసి తొమ్మిది వందల నుంచి పదకొండు వందల మధ్యలో ఉంది స్టార్టింగ్లో అలా కాలక్రమేణా ఎథేరియం ప్రైజ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ వాల్యూ అనేది కాయిన్ రేట్ పెరిగేది ఆటోమేటిక్గా ఆ రేటు కూడా పెరిగింది అలాగే మళ్ళీ మనకు అదనంగా అంగ భారం పడింది అది ఏంటంటే గ్యాస్ ఫీజు అనేది ఎక్కువ అవడం వలన మార్కెట్ కొంచెం డల్ అయింది అది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మనకు ఒక వస్తువు పది రూపాయలు అనుకోండి దానిపైన జీఎస్టీ అనేది మనకు ఇరవై రూపాయలు పడుతుంది అంటే మనకు వచ్చేది పది రూపాయలు ఈ జీఎస్టీ మధ్యలో ట్వంటీ రూపీస్ అనేది ఎవరో తినేస్తున్నారు అంటే మనకు జాయినింగ్ అమౌంట్ తొమ్మిది వందలు అనుకోండి మన ఐఎన్ఆర్లో మనకు అదనంగా పద్దెనిమిది వందల రూపాయలు మనకు ఫీజు పడుతుంది ఆ ఫీజు ఎవరు తింటున్నారు అంటే మైనర్స్ తింటున్నారు ఎత్తే కాయన్ మైనర్స్ తింటున్నారు మైనర్స్ మైనింగ్ చేసే వాళ్ళకు ఆ అమౌంట్ వెళ్తుంది అందుకని రోజు రోజుకు కాయ రెండు పెరుగుతూ పెరుతు పెరు వెళ్ళడం వలన ఇప్పుడు తను జాయిన్ కావాలంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ వాల్యూ వచ్చేసి ఈరోజు జాయినింగ్ వచ్చేసి పదహైదు వేల రూపాయలు కావాలి అంత పెట్టి ఎవరు జాయిన్ కాలేరు కాబట్టి మన ఈ ఫోగ్రామ్ డెవలపర్ ల్యాడో గారు వచ్చేసి బినాన్స్ స్మార్ట్ చైన్లో లాంచ్ చేశాడు కొత్తగా ఒక ఫైవ్ డేస్ బ్యాగు అది ఒకటో తేజీ లాంచ్ అయింది ఇది యాక్చువల్గా దీనికి ఒక అడ్మిన్ అనేది ఎవరు ఉండరు జస్ట్ ఇది ఒక ఫోగ్రామ్ అంతేను దీనికి అడ్మిన్ మన అమౌంట్ వాళ్ళకి పోయి మనకి ఇచ్చేదే ఉండదు డైరెక్ట్ పీర్ టు పీర్ వచ్చేస్తుంది విత్ ఇన్ సెకండ్లో వచ్చేస్తుంది ఇంతవరకు ఇంతకుముందు ఫోర్ ఫోర్సేస్ ఎరం కానీ ట్రోన్ కానీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఫోర్సేస్ బిజినెస్ ఎలా ఉంటుంది ఈ బిజినెస్ అనేది ఫర్ ఎవర్ అండి ఇది ఎందుకు ఫర్ ఎవర్ అని చెప్తున్నానంటే దీనికంటూ ఒక అడ్మిన్ ఎవరు ఉండరు ఇది ఎవరు కంట్రోల్లో ఉండదు జస్ట్ ఒక ఫోక్రా మాత్రం దీన్ని డెవలప్ చేసి ఇతను మార్కెట్లో రన్ చేస్తున్నారు ల్యాడో అనే వ్యక్తి మనం ఎలాగా ఈ దాంట్లో చేసుకుంటున్నామో ల్యాడో గారు కూడా అలాగే ఈ కంపెనీలో పనిచేసుకుంటూ ఉంటాడు ఈ కంపెనీలో జాయిన్ కావాలంటే మన ఐఎన్ఆర్లో వెయ్యి రూపాయలు అవుతుంది అలాగే కొంచెం ఫీజు అంతే కలుపుకుంటే మనము రౌండ్ ఫిగర్గా ఒక పదమూడు వందల రూపాయలతో జాయిన్ కావచ్చు జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో మనకు ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ అనే ఒక రెండు ఉంటాయి స్లాట్స్ మనం జాయిన్ అయినప్పుడు పది డాలర్లతో జాయిన్ అవుతాం కదా ఆ పది డాలర్లతో ఐదు డాలర్లు ఎక్స్ త్రీకి వెళ్తాయి ఐదు డాలర్లు ఎక్స్ ఫోర్కి వెళ్తాయి ఒకసారి దీన్ని గమనించండి ఇది ఎక్స్ త్రీ స్లాట్ ఇది ఐదు పది ఇరవై నలభై అట్లా మనకు తొమ్మిది వేల తొమ్మిది వందల డాలర్ల దాకా వెళ్తుంది ఇది ఇది ఎక్స్ త్రీ ఈ ఎక్స్ త్రీ ఏంటంటే ఖచ్చితంగా వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఎక్స్ త్రీ మనం జాయిన్ అయ్యి మన టీం డెవలప్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనకు వచ్చే ఇన్కమ్ ఎక్స్ త్రీ లేదు నేనే పని చేయలేను సార్ నా వల్ల కాదు నేను నేను జాయిన్ అవుతాను నాకు ఏమైనా అమౌంట్ వస్తుందా అంటే అది కూడా ఉంది మనకు దాన్ని మనం ఎక్స్ ఫోర్ అంటాము ఈ ఎక్స్ ఫోర్ ఏంటంటే జస్ట్ మనం ఈ స్లాడ్స్ కొనేసి వదిలేస్తే మనకు అమౌంట్ వస్తుంది అది ఎలా వస్తుందంటే మన అప్లై నుంచి వస్తుంది మన నుంచి వస్తుంది మన క్రాస్ నుంచి వస్తుంది మూడు విధాలుగా మనకు వస్తుంది దీన్ని మనం ఎక్స్పోర్ అంటాము ఈ ఎక్స్పోర్ ఏంటంటే మనము ఖచ్చితంగా రెఫర్ చేయాలని రెఫర్ చేయాలి అనే కండిషన్ అయితే ఏం లేదండి ఎక్స్పోర్లో ఖచ్చితంగా వస్తే దీంట్లో ఇన్కమ్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇది ఫర్ ఎవర్ ఉండే కంపెనీ ఎక్స్పో ఇది ఒక జస్ట్ ప్రోగ్రామ్ అంతే ఇది కంపెనీ కూడా కాదు జస్ట్ ఒక ప్రోగ్రామ్ మనకిది ఫర్ ఎవర్ ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మార్కెట్ కొంచెం డౌన్లో ఉంది కాబట్టి కనీసం అంటే రెండు సంవత్సరాలు పడుతుంది మార్కెట్ మనకు మళ్ళీ రికవరీ కావాలంటే మళ్ళీ ట్రేడింగ్లోకి మళ్ళీ పుంజుకోవాలనుకుంటే కనీసం అంటే మనకు వన్ టూ ఇయర్స్ పడుతుంది ఈ మధ్యలో మనం ఖాళీగా ఉండకుండా ఈ ఫోర్ సేస్ అనే బిజినెస్ చేసుకోవడం వలన మనకు ఇది కూడా స్టేబుల్ కాయను ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోని ఇది కూడా స్టేబుల్ కాయన్ ఎందుకంటే బియూఎస్డి బినాన్స్ డాలర్ ఇది ఎందుకంటే మనకు బినాన్స్ కాయన్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అది కూడా మనకు సేఫ్ సైడ్ కాదు అందుకని మన లాడో గారు అది ఆలోచించి బి యూఎస్టిలో మనకు ఈ ప్లాట్ఫామ్ను డిజైన్ చేశాడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది ఫర్ ఎవర్ ఉంటుంది ఈ కంపెనీ ఈరోజు రేపు పోయే కంపెనీ కాదు ఇది ఒక ఆర్ఓఐ ప్లాట్ఫామ్ కాదు ఎందుకు చెప్తున్నానంటే ఆర్ఓఐ ప్లాట్ఫామ్లో ఒక పదివేల రూపాయలు తీసుకొని నీకు నెలకు వారానికి వెయిస్తాను నెక్స్ట్ మంత్ డబుల్ ఇస్తాను లేదు త్రీ మంత్స్కు త్రిబుల్ ఇస్తాననే కాన్సెప్ట్ అయితే ఇది కాదు ఎందుకంటే ఆ వే ఆ ప్లాన్ వేరు ఈ ప్లాన్ వేరు ఇది అంటే ప్యూర్లీ వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ నాన్ వర్కింగ్ కూడా ఎలాగంటే ఇది ఎవరో ఇస్తే మనకు రావు నాన్ వర్కింగ్ కూడా మన అప్లైను ఎవరైతే బాగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళ ద్వారా వాళ్ళ పై ధర వస్తుంది లేదు మన సైడ్ ఇంక మన కొలిక్స్లో కదా ఈ కొలిక్స్ ద్వారా కూడా మనకు వస్తుంది అంతేగాని ఇది ఎక్స్పోర్ కూడా ఆటో పూర్తిగా ఆటోఫిల్ కూడా కాదు ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్కింగ్ ఉంటుంది ఉంటుంది థర్టీ పర్సెంట్ ఆర్డీ ఉంటుంది చెప్తున్నాను అది కూడా మన టీం డిపెండ్ అండ్ మన టీంని బట్టి మీరు ఎవరన్నా జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే నా వాట్సాప్ మీరు కాంటాక్ట్ కావచ్చు నేను డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ డౌన్లో ఉంది కాబట్టి మీరు ఈ ఈ రెండున్నర సంవత్సర కాలంలో ఖచ్చితంగా మీరు ఈ ఫోర్ స్టేజ్ బిజినెస్లో జాయిన్ కానీ ఎందుకంటే మనకు ఈ ఫోర్ స్టేజ్ బిజినెస్ జాయిన్ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే నేను నాకు తెలిసి బినాన్స్ కాయను ఇంకా డౌన్ అవే ఛాన్సెస్ ఉంది ఇరవై వేల రూపాయలు కాదు నాకు తెలిసి పదహైదు వేల రూపాయల దాకా వచ్చే ఛాన్స్ ఉంది అంత లోపల మీరు కొన్ని డాలర్లు సంపాదించుకొని బిఎన్బి కాయలు ఆ డాలర్లు మనం బినాన్స్ని కన్వర్ట్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఐదుకు ఒక కాయన్ వాల్యూ ఈక్వల్ టు ఫైవ్ ల్యాక్స్ పక్కా ఉంటుంది ఇప్పుడైతే మీరు ఎవరు ఇన్వెస్ట్ లాట్ అమౌంట్ చేద్దు చూసి మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా వాట్సాప్ మీరు కాంటాక్ట్ కావచ్చు డీటెయిల్స్ నేను చెప్తాను అలాగే మనకు ఎక్స్ ఫోర్ ఎక్స్ త్రీలో మనకు ఒక సైకిల్ అయిపోతే ఎంత వస్తుందంటే ఒకసారి గమనించండి ఒక్క ఇది ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎవర్ ఇన్కమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది లైఫ్ లాంగ్ వచ్చే ఇన్కము మళ్ళీ మళ్ళీ పెట్టుబడి పెట్టే ఇన్కమ్ కాదు ఒక్కసారి పెట్టుబడి పెట్టినామంటే మనకు ఫర్ ఎవర్ వస్తూనే ఉంటుంది ఎక్స్ త్రీలో మనకు పన్నెండు స్టార్లు ఫిల్ అయితే మనకు ఫర్ ఎవర్ వచ్చేసి లైఫ్ లాంగ్ వచ్చేసి ఈ సైకిల్ ఒక్కొక్కటి ఒక్కొక్క సైకిల్ అయిపోతే పూర్తిగా మనకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డార్లు వస్తాయి ఎక్స్రేలో ఒక నెలకు ఒక్క సైకిల్ అయినా కూడా టోటల్ అన్ని సైకిల్ కలిపి మనకు వచ్చే ఎక్స్రేలో ఇరవై తొమ్మిది వేల ఇరవై ఏడు వందల డార్లు అలాగే ఎక్స్పోలో కూడా మనకు ఒక్క సైకిల్ అయితే ఒక వన్ మంత్కు మనకు వచ్చే డాలర్స్ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డాలర్లు ఒక్కసారి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఇది చిన్న అమౌంట్ కాదు దాదాపు యా అరవై వేల డాలర్ల పైన ఉంది మన ఇన్కము ఈ ఎవరీ మంత్ మనం కొంచెం టీం ఫోకస్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు మనం గెయిన్ కావచ్చు అంతలోపల మీరు జస్ట్ ఒక కష్టపడి మనము మన టీం కలిపి ఒక ఇరవై కాయిన్లు బిఎన్బి కాయలు సంపాదించుకోండి రెండు వేల ఇరవై ఐదుకు మీరు ఖచ్చితంగా కోర్స్ అయిపోతారు ఎందుకంటే బిఎన్బి కాయను రెండు వేల ఇరవై ఐదుకు ఫైవ్ ల్యాక్స్ టచ్ టచ్ అవుతుంది కానీ ఈచ్ కాయను అలాగే ఎవరికన్నా పని చేయకుండా ఈ ఫోర్ స్టేజ్లో ఇన్కమ్ వచ్చిందంటే ఎవరిని జాయిన్ చేయకుండా కూడా అవి కూడా నేను మీకు ఒక కొన్ని చూపిస్తాను మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది దీని నెంబర్ వచ్చేసి డబల్ టూ ఫోర్ నైన్ ఇక్కడ ఎవరు ఐడియన ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు దీని నెంబర్ వచ్చేసి డబల్ టూ ఫోర్ నైన్ ఇతను రెఫర్ చేసింది ఒక్క మెంబర్నే రెఫర్ చేశాడు ఒక్క చూడండి ఒక్క మెంబర్ని రెఫర్ చేశారు ఇతనికి వచ్చిన ఇన్కమ్ వచ్చేసి పదివేల ఆరు వందల డెబ్బై ఐదు డార్లు వచ్చాయి ఎలా వచ్చాయి ఇతని టీం ఏం లేదు జస్ట్ ఒక్కరి రెఫర్ చేశారు ఇతను ఏం చేశాడు కింద మనకు ఎక్స్ ఫోర్ ఇది ఎక్స్ త్రీ ఎక్స్ త్రీలో ఓన్లీ ఒక్కరినే రెఫర్ చేశాడు ఎక్స్ త్రీలో వచ్చిన ఆయన ఇన్కమ్ వచ్చేసి ఫైవ్ డాలర్స్ ఫైవ్ అలాగే ఎక్స్ ఫోర్లో వచ్చిన ఇన్కమ్ ఒకసారి చూడండి మీరు ఎక్స్పోర్లో వచ్చిన వెనుక పదివేల ఆరు వందల డెబ్భై డాలర్లు ఇది ఎక్స్పోర్ ఇతను ఈ స్టార్స్ మొత్తం బై చేశాడు ముందుగానే ఇక్కడ దీనివల్ల చెప్పాను కదా ఎక్స్పోర్ అనేది ఫీల్డ్ ఇది ఎవరు ముందు బై చేస్తే వాళ్ళకు వస్తూ ఉంటాయి ఆర్డర్ వైజ్గా అని చెప్పాను కదా ఈ విధంగా ఇతను పన్నెండు వందల యాభై డాలర్ దాకా బై చేశాడు తొమ్మిదో వేల స్టార్ దాకా బై చేశాడు అందుకని అతనికి ఇప్పటికీ పదివేల ఆరు వందల డెబ్బై డార్లు వచ్చారు ఇతనికి ఏం టీం లేదండి ఒక ఓన్లీ ఒకే ఒక మెంబర్ ఉన్నాడు ఇది మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను చేసుకోవాలి సంపాదించుకోవాలి అనే తపన ఉన్న వ్యక్తులు నా వాట్సాప్ మీరు కాంటాక్ట్ కావచ్చు నేను మీకు డీటెయిల్స్ అమ్ముతాను ఇది ఎలా రిస్ట్రీ చేసుకోవాలి మనం ఎలా దీనిలో జాయిన్ చేయాలని మొత్తం డేటా మీకు చెప్తాను ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్